ప్రత్యేక హోదా కోసం పోరాటం మాది. ప్రత్యేక హోదాకి చట్టబద్ధత కల్పించాలనే విషయం మీద మార్చి 6, 2014లో అందరూ ఎన్నికల కోసం ప్రచారాలు చేసుకుంటుండగా మేము పోరాటం మొదలుపెట్టాం. దగాపడిన ఆందులారా ఇకనైనా మేల్కొనండి అని చెప్పి ప్రజా ప్రణాళిక ప్రకటించి ప్రత్యేక తరగతి హోదా విభజన హామీల కోసం పోరాడాలని శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు వేలాది కాపీలు పంచిపెడతా 2014లో ఉద్యమించాం. ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని నిలదీసి ఆయన ఇంటి మీదకి వెళ్ళిన దమ్ము ఎవరన్నా ఈ దేశంలో ఉందంటే మొట్టమొదటిసారి ఆంధ్ర వాళ్ళకు ఉందని నిరూపించాం. ఆ రోజు ఏ పార్టీలు లేవు, విద్యార్థులు, ప్రొఫెసర్లు, సమాజ సేవకులు వీళ్లతో మాత్రమే మొట్టమొదటిగా మొదలుపెట్టాం. 2014 ఎండింగ్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సిపిఐ రామకృష్ణ గారు మేము కలిసి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఏర్పాటు చేశాం. నిరంతరం పోరాడుతున్నాం. పాదయాత్రలు, బస్సు యాత్రలు, ఆమరణ దీక్షలు, ఇక్కడ బెదవాడలో రక్తదానం చేశాం. వందలాది మంది విద్యార్థులు, మేము కూడా రక్తదానం చేసి ఒక ఎమ్మెల్యే రక్తం మోడీ గారి ఇంటికి పంపించాం. కనీసం గుండె కరుగుతుందేమోనని అయినా వారు స్పందించలేదు. ఇవాళ జగన్ గారి మీద ఏదైతే దాడి జరిగిందో దురదృష్టకరం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ వ్యక్తి ఏదైతే దాడి చేశాడో ఆ వ్యక్తికి నిజంగా ట్రేడింగ్ అలిగేషన్స్ అండ్ అగెనిస్ట్ అలిగేషన్స్ తీవ్రంగా వస్తున్నాయి. కాబట్టి జగన్ గారు రాష్ట్ర పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదని చెప్పడం తప్పులేదు. అలాగే సిబిఐ ఇంత నీచి నికృష్టంగా దిగజారిపోయింది కాబట్టి సిబిఐ మీద నమ్మకం లేదని మిగతా పార్టీ వాళ్ళు చెప్పడం కూడా తప్పులేదు. అందువలన వేరే స్వతంత్ర సంస్థలు కానీ న్యాయ విచారణతో దాన్ని ముందుకు తీసుకెళ్ళి అది పటాపంచలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడి మీద దాడి అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. కానీ మేము ఒకటే కోరుతున్నాం, ఒకళ్ళ మీద ఒకళ్ళ భావోద్వేగాలు పెంచుకుని ఆంధ్ర ప్రజలకి ముఖ్యమైన విభజన హామీలు, ప్రత్యేక హోదాను మాత్రం వెనక దారి పట్టిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఇవాళ నిన్న మన కొంతమంది వచ్చారు, డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న ఢిల్లీలో డెమోక్రటిక్ కంపల్షన్గా కాంగ్రెస్ని కలిసేందుకు వచ్చారు. రాజకీయం కలుసుకోనివ్వండి, విడిపోనివ్వండి. ఇక్కడ ప్రజల కంపల్షన్, భావితరాల కంపల్షన్ వల్ల ప్రత్యేక తరగతి హోదా విభజన హామీలు కూడా రావాల్సింది. ఈ కంపల్షన్ ముఖ్యం అందరికంటే కూడా. మేము గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని అడిగాం, పర్సనల్గా వ్యక్తిగతంగా కలిసాం. మేము అందరం కూడా సాధన సమితరం కలిసి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రామకృష్ణ గారికి, అలాగే సిపిఎం నాయకులకి, ఆమ్ ఆద్మీ అందరికీ ఫోన్ చేసి, ప్రజా సంఘాలకు ఫోన్ చేసి ఢిల్లీకి తీసుకెళ్ళాలంటే ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారు. మేము మోడీని దుర్మార్గం వ్యవహరిస్తున్నాను, మోడీ గారిని కలము. రామ్నాథ్ కోవింద్ గారి దగ్గరికి రాజ్యాంగపరమైన రక్షణ కలిగి ఉంటుంది కాబట్టి ఆయన దగ్గర తీసుకెళ్తామని చెప్పారు. దానికన్నా ముందు మీరు దీనికి వెళ్ళారు. మీకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది ముఖ్యమంత్రి గారు. దయచేసి మిగతా పక్షాలను కూడా విజ్ఞప్తి చేస్తాను, కలిసి ఎందుకు రావట్లేదు మీరు? రాజకీయమే పరమావైదైతే ఈ రాష్ట్ర ప్రజలు నీతి నిజాయితీ నిబద్ధతకు మారిపోయిన వారికి మాత్రమే ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తాను. ఏ పార్టీ అన్నా స్వతంత్రులైనా సరే, అంతే తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళ భావోద్వేగాలు పెంచుకుని ఈ రాష్ట్రాన్ని మాత్రం కేవలం ఎన్నికలు రెండందులో తోసేస్తే మాత్రం ఊరుకునే ప్రశ్న లేదు. మా మేము కానీ మా సోదా సాధన సమితి కానీ అలాగే నిజాయితీతో పోరాడి ఆత్మత్యాగం చేశారు. మునుకోటి భాను శ్రీనివాసరావు అనేక మంది, వాళ్ళ ఆత్మలకు శోభిస్తాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏం మీరు ఏ రోజు కూడా జయాంధ్ర ఉద్యమంలో అమరులైన వాళ్ళకి, సమైక్యాంధ్ర ఉద్యమంలో అమరులైన వాళ్ళకి, ప్రత్యేక హోదా కోసం అమరులైన వాళ్ళకి మీరు ఎందుకని మీ సమావేశాల్లో ముందుగా అమరవీరులకు ఎందుకని జోహార్ చెప్పట్లేదు? విజయవాడలో జయాంధ్ర ఉద్యమానికి అమరవీరులు అయితే అమరవీరుల స్థూపానికి కార్పొరేషన్ సహకారంతో మేము తిరిగి మా ఓపెన్ చేయించాం. అలాగే జయాంధ్ర అమరవీరులకి ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలో అమరావతిలో కూడా ముఖ్యమైన స్థూపం కానీ మిగతాది ఏదైనా స్మారక చిహ్నం కానీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రత్యేకత హోదా సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ఆంధ్రప్రదేశ్కి
అక్టోబర్ ఒకటి పొట్టి శ్రీరాములు గారు ఆత్మత్యాగంగా ఏర్పడిన అక్టోబర్ ఒకటికి రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా నిర్వహించట్లేదు. ఇక మోడీ గారి విషయానికి వస్తే ఇవాళ గుజరాతీ పాద పూజారులు కొంతమంది, గుజరాతీ వాళ్ళకి వ్యతిరేకం కాదని నేను, గుజరాతీ పాద పూజారులు బయలుదేరారు, నీచ నికృష్ణంగా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు గారు ఏదో పార్టీకి చేరితే లైంగిక దాడి అంట, వీళ్ళకి మతిపోయింది, సోయి కూడా పోయింది. ఆంధ్రా గురించి మాట్లాడమంటే దిక్కుమాలిన రాజకీయాలు చేసుకొని ఢిల్లీకి వెళ్ళి మీ రాజకీయాలు. గుజరాత్లో సర్దార్ పటేల్ గారనే పచ్చి కరడు కట్టిన కాంగ్రెస్ వాది ఆకర్షణ వరకు ఆర్ఎస్ఎస్ని నిషేధించిన ఆయన ఒక గొప్ప నాయకుడు, ఆయనకి విగ్రహం పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని కాళ్ళు చేతులు బతిమాలుకుని వేరే పార్టీలో తలపెట్టిన లాక్కొచ్చి మీరు పెద్ద పెద్ద నేతలు చేసుకున్నారు. మీరు అమరావతి గురించి 26 గ్రామాలు అయితే 96% వాళ్ళు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే దాని మీద విషం చిమ్ముతున్నారా? ఆ విగ్రహానికి 3,000 కోట్లు ఇచ్చారు, ఆంధ్రుల రాజధానికి 1,500 కోట్లు ముష్టి చేసినట్టు వేసి రోడ్లకి 20,000 కోట్లు అవుతున్నాయి. మౌలిక సదుపాయాలకి బిల్డింగ్ సంఘ తర్వాత రోడ్లకి 1 రూపాయి కూడా గట్టిగా ఇవ్వకుండా మీరు అక్కడ 3,000 కోట్లు పెట్టి ఇక్కడ ఎక్కసెక్కలు చేస్తున్నారా? 26 గ్రామాలకు ముందు వస్తే అక్కడ 13 గ్రామాలను ముంచేశారు. నిన్న కావాలంటే పత్రికలో చదువుకోండి, 13 గ్రామాలను ముంచుతున్నారా విక్రమ్ కోసం, సుందరీకరణ కోసం, డ్యాము అన్ని చిన్న కట్టి 13 గ్రామాలను ముంచడానికి విగ్రహం పెట్టారు. మా రాజధానిలో 1 గ్రామం మునిగిందా? లోపాలు ఉంటే మేము సింగపూర్ వాళ్ళ ఒప్పందం మీద మేము తీవ్రంగా అభిశంసిస్తే మీరు ప్రభుత్వంలో ఉండి చప్పట్లు కొట్టారు. మీరు మాట్లాడతారా? పట్టిసీమ అవినీతి మీద మేము మాట్లాడినప్పుడు మీరు ప్రభుత్వంలో ఉండి ఆర్థికగా గారు, అవినీతి జరిగిందంటే మీరేం చేశారు? అప్పుడు 4 ఏళ్ళు ఈ ప్రభుత్వం చేసిన పాపాలు ఏమైనా ఉంటే అన్నింటిలో ఖచ్చితంగా మీకు కూడా భాగస్వామ్యం ఉంది. ఢిల్లీలో కూర్చుని పాపం అగ్రిగోల్డ్ బాధలు పడతాను 180 మంది ఉంటే నిన్న మహిళలందరూ చేస్తే మోడీ గారు 3,00,000 కోట్లు ట్యాక్స్ వేసి సేవ్ చేశారు అన్నారు. 3,00,000 కోట్లు ఉన్నాయి మీ దగ్గర నిధులు అదనంగా అంటున్నారు, 6,00,000 కోట్లని. అగ్రిగోల్డ్కి 8,000 కోట్లు ఇవ్వలేరా? 6,300 కోట్లు వడ్డీ కలిపి హాయిలాండ్ 3,000 కోట్లు అన్నారు, 2,800 కోట్లు కొనొచ్చు కదా మీరు. అగ్రిగోల్డ్ బాధితులు అందరూ కూడా ఇక్కడ ఏదైతే ఉన్నారో 19,52,000 ఖాతాలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆంధ్రలో ప్రత్యేక తరగతి హోదా విభజన హామీలకి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా సహకరిస్తున్నారు. వాళ్ళు ఉద్యమం చేస్తా మేము ఒక్కటి చెప్తున్నాం. అంతిమంగా 12వ తారీఖు నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి హిందూపురం వరకు విద్యార్థి యువజన చైతన్య యాత్ర అనేక కళాశాలలు, విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలని చుట్టుకుంటా వెళ్తుంది. ఆల్రెడీ ఒకసారి మేము మొట్టమొదటిసారి చేయడం జరిగింది. పార్టీలు వాళ్ళు భావోద్వేగాలు పెంచుకుంటా డైవర్ట్ చేసేస్తున్నారు కొన్ని పార్టీలు అని చెప్పి ఖచ్చితంగా మేము దాని మీద పెడుతున్నాం. వాళ్ళు 6వ తారీఖున కూర్చుని కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తారు. మాకు ఇంతకుముందు ఆల్రెడీ సోదా సాధన సమితిలో వైద్యుల సంఘం, ఇంజనీర్ సంఘం, ఉద్యోగుల సంఘం, న్యాయవాదుల సంఘం కూడా ఉంది. ఇవాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సినిమా హీరో శ్రీకాంత్ గారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శివాజీ రాజా గారు, ఏడిది శ్రీరామ్ గారు, అలాగే అనేక మంది బెనర్జీ గారు అందరూ కూడా మాకు హామీ ఇచ్చారు. నేను రామకృష్ణ గారు నిన్న కలిశాం. ఖచ్చితంగా ఈ విద్యార్థులు పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ప్రత్యేక తరగతి హోదా విభజన హామీల సాధన సమితి విద్యార్థి విభజన చేసి నాయకత్వంలో సాగుతున్న ర్యాలీకు ఆ సమావేశాల్లో పాల్గొనడానికి వాళ్ళు అంగీకారం తెలియజేశారు. మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆల్రెడీ సినిమా పరిశ్రమ నుంచి మాదాల రవి గారు మొట్టమొదటిగా గడవెత్తారు, అలాగే ఆ నారాయణమూర్తి గారు, తమ్మారెడ్డి భద్రరాజు గారు, శివాజీ గారు అందరూ కూడా సినిమా పరిశ్రమ నుంచి ఆ రోజు గట్టిగా నిలబడి మద్దతు ఇచ్చారు. ఇవాళ మొత్తం సినిమా పరిశ్రమ కూడా మిగతా పెద్ద పెద్ద నటులు కూడా రావాలి. 100 కోట్లు 150 కోట్లు కలెక్షన్ తీసుకున్న పెద్ద నటులు ఏమవుతున్నారు? తమిళనాడులో జల్లు కట్టిన చేస్తే మీకేమన్నా కొంచెం సోయి ఉంటే దయచేసి రమ్మని చెప్పి అడుగుతూ ఉన్నాం మిగతా అందరినీ కూడా, మా హంబుల్ రిక్వెస్ట్. అలాగే ఈ ఉద్యమం అంతిమ పోరాటంగా స్వీకరించాలి. ఇది అంతిమ పోరాటంగా స్వీకరించండి. 3 నెలలో, 4 నెలలో, 5 నెలలని కాదు,
మన ఒత్తిడి ఉండటం వల్లే కేంద్రం ఈ 15% అని ఇచ్చింది. ఇది కేవలం హోదా సాంసంతి మరియు ఎవరైతే ఉద్యమాలు చేస్తారో నిజాయితీగా దీక్షలు ఇస్తారో వాళ్ళందరికీ ఆత్మత్యాగం చేసిన వాళ్ళకి మాత్రమే దక్కుతుంది. పార్టీలు ఒకరి మీద ఒకరు చేస్తూ ఉన్నారు. జగన్ గారి మీద దాడి జరిగితే మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా, అది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. అలాగే మేము దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, జగన్ గారిని కూడా కలిసి కూడా చెప్తాం, అన్ని పార్టీలను కూడా, మన చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసాం, అసెంబ్లీలో తీర్మానం పెట్టించాం, మేము వెళ్ళి చెప్పాం హోదా సాధన సమితి తీర్మానం పెట్టించాం. అందుకని మేము ఏదైతే దయచేసి విజ్ఞప్తి చేస్తాం పార్టీలకి, అలాగే ప్రజానీకానికి, మీరు ఎన్నికల్లో ఓట్లు వేసుకుంటే ఇష్టమైన పార్టీలు ఓట్లు వేసుకోండి. తెలుగు జాతి, ఎస్ తెలుగు జాతి, ఎందుకంటే తెలంగాణలో కూడా ఒక్క విభజన హామీ అమలు కాల, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏ ఖమ్మం జిల్లాలో ఉంది మా సోదరులే, అలాగే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మా సోదరులే, ఖచ్చితంగా రావాలి. విశాఖ రైల్వే జోను, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రాయలసీమ ఉత్తరాంధ్రకి అదృపయోగం లేదు. వీళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మా విద్యార్థి నాయకుడిని ఇక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ నాయకులు విజయవాడ నడిపడుతున్నారు. వీళ్ళని 15 వర్గాల విద్యార్థుల్ని వినతి పత్రం ఇస్తానికి వెళ్తే తరిమి తరిమి కొట్టారు. వీళ్ళు కొట్టింది ఎవరో గుజరాతీలు వచ్చి కొట్టారు ఇక్కడ విజయవాడ నడిపొద్దులో. ఏమైపోయారు చంద్రబాబు గారు ఆ రోజు, ఏమైపోయారు పార్టీ నాయకులు మిగతా వాళ్ళు కొంతమంది వచ్చారు. ఇవాళ మాట్లాడతా నేను ఒక్కడ అడిగాను, సిగ్గు లజ్జ మానాభిమానాలు ఉంటే దయచేసి నేను అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఉత్తర భారతీయ పార్టీ నాయకులారా, దయచేసి ఒకదానికి సమాధానం చెప్పండి. మహారాష్ట్రకి గత 2 సంవత్సరాల్లో రైల్వేకి 95,000 కోట్లు కేటాయించారా లేదా? దాదాపుగా మా ఆంధ్రప్రదేశ్కి సంవత్సరం ఎంత కేటాయించారు? 3,670 కోట్లు. తెలంగాణకి 1,812 కోట్లు. మీ అయ్య జాగీర్లా, తెలుగు జాతి యొక్క పౌరుషం చూపిస్తాం. మాకు ఇక్కడ అందరూ కావాలి, జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రామకృష్ణ గారు, మధు గారు, ఆమ్ ఆద్మీ పార్టీ, విద్యార్థి యువజన ప్రజాసంఘాలు, కేసీఆర్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాకు ఎవరన్నా అందరూ కావాల్సిందే, చాడ వెంకటరెడ్డి గారు, ఎవరన్నా సరే తెలుగు జాతి ఒక్కటని నిరూపిస్తాం. మాకు తెలంగాణకి రాకుండా మీరు తీసుకెళ్లి మహారాష్ట్రకే అనుకూలంగా అఫిడవిట్లు వేశారా? సిగ్గుకు రాకుండా ఏ మొహం పెట్టుకుని ఆంధ్ర రోడ్ల మట్టి తిరుగుతున్నారు. ఆంధ్ర ప్రజలు దయగల వాళ్ళు గారు కాబట్టి, కొంచెం అహింసావాదులు కాబట్టి మిమ్మల్ని మాట్లాడిస్తూ ఉన్నారు. మిమ్మల్ని మాట్లాడే వాళ్ళు ఎందుకంటే సభలు నడుకోవటం ఎవరి లక్ష్యం కాకూడదు. మహారాష్ట్రకు అనుకూలంగా అఫిడవిట్లు వేశారా? తెలుగు జాతి పట్టుకొట్టుదట కృష్ణా జిల్లాల విషయంలో సిగ్గుందా మీకు? సమాధానం చెప్పండి మీరు. మేము ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, చంద్రబాబు గారిని నిలదీస్తాం, మిగతా పార్టీలు నిలదీస్తున్నాం. వాళ్ళు తిరిగి రాకపోతే ఎలాంటి ప్రయత్నం చేస్తామో తెలుసు మీకు. ఎండగట్టాం, బంధులు చేసాం, రాష్ట్రం తెలుగు జాతి కోసం, ఆంధ్రుల కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తా ఉన్నాం. మేము పనిచేస్తాం. మీకు ఇష్టమైతే గుజరాత్ దగ్గరికి వెళ్ళి గుజరాత్లో గాయకులుగా మారండి. ఆంధ్రాలో కూర్చుని ఆంధ్ర గురించి ఇక్కడ తంపులు పెట్టమాకండి. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జిల్లా అయినా ఇక్కడ నిలబడి ఉంటాం. సిగ్గు లేకుండా ఆంధ్రాకి 2,000 ఎకరాలు అడిగినప్పుడు మీ యొక్క ఛత్తీస్గఢ్లో 20,000 ఎకరాలు, చిన్న రాష్ట్రమైన 20,000 ఎకరాలు సేకరించారు కదా, అది సరిపోక ఇంకా కావాలని అడుగుతున్నారు. మీరే కదా ముఖ్యమంత్రి గత 12-13 సంవత్సరాల నుంచి లోపాలుంటే నిలదీసాం, నిలదీస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎండగడతాం, పోరాడతాం. దాన్ని అడ్డం పెట్టుకుని ఆంధ్ర ప్రజలకు మాత్రం అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆంధ్ర ప్రజలు చాలా పేషెంట్గా ఉన్నారు. ఆంధ్ర యువత, వాళ్ళ విద్యార్థి సంఘాలు ఉన్నారు, అందరం కలుపుకొని చేస్తాం. అన్ని ప్రతిపక్ష పార్టీలు మాతో కలిసి వచ్చాయి, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, లోక్సత్తా, అనేక నవతరం పట్ల చిన్న పక్షాలు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్, అనేక పక్షాలు, ప్రజా సంఘాలు, లారీ యజమానుల సంఘాలు అందరూ కలిసి వచ్చారు. తెలుగుదేశం కూడా మొదట మా సమావేశాలకు హాజరైన గుర్ర కషాయం నమ్మినట్టు నమ్మి ఆ బీజేపీ తోక పట్టుకుని వెళ్ళిపోయి ప్యాకేజీ గొప్పదని మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు ప్రజల్ని. ఇవాళ తిరిగి వచ్చారు, సంతోషం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెనక ముందో, రైటో ముందో, లెఫ్టో, యూటర్న్ తీసుకొచ్చారు. కలిసి పోరాడండి. ముఖ్యమంత్రి గారి బాధ్యత మీ మీద ఉంది. రాజకీయాలు చేసుకోండి, వీఆర్ అబో పాలిటిక్స్. కానీ కలిసి తీసుకెళ్ళి మీరు రామ్నాథ్ కోవింద్ గారి దగ్గర ఖచ్చితంగా తీసుకెళ్ళండి. 2-3 నెలల నుంచి డిమాండ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా డిమాండ్ చేశారు, ఆయన వస్తానన్నారు.
మీరు పెట్టండి మళ్ళీ అఖిలపక్ష కాల్సిన కేవలం ఢిల్లీకి తీసుకెళ్ళడానికి. మేము రిక్వెస్ట్ చేస్తాం అన్ని పార్టీలను మరొకసారి గౌరవంగా ఆహ్వానించండి. ఏదో ఫోన్ కాల్ చేసి అధికారి ఫోన్ చేస్తే జగన్ గారు పర్యటనకు వస్తారా, లేదా రామకృష్ణ గారు ఎక్కడో ఉంటే ఆయన ఊళ్ళో ఉంటే 6 గంటల వ్యవధిలో పర్యటనకు వచ్చేయాలా? మీరు పిలిచారని గౌరవంగా సమయం ఇచ్చి మంత్రుల చేత కానీ అవసరమైతే మీరు కానీ మాట్లాడండి, పోరాడదాం సార్ అందరూ కలిసి. దయచేసి ఆపరేషన్లు ఇవన్నీ వస్తున్నాయి అవి చూసుకోండి రాజకీయంగా, మాకు అబ్జెక్షన్ లేదు రాజకీయంగా చూసుకోండి. కానీ హోదా విభజన హామీల ఉద్యమం మీద మాత్రం ఉక్కుపాదం మోపడానికి ఎవరు చూసినా, కుట్రలతో అణచేయడానికి చూసినా, డైవర్ట్ చేసిన ఈ రాయితీలతో కూడిన హోదా ఇంపార్టెంట్ కాదని చూసిన ఆంధ్ర ద్రోహులుగా ముద్రేస్తాం, మొత్తం రాష్ట్రం అంతా పోస్టర్లు వేస్తాం. అందరినీ పొలిటీషియన్స్ గట్టిగా ఉద్యమకారులు అందరితో పాటు ఆంధ్రప్రదేశ్ కోసం హక్కుల కోసం తప్పించే జర్నలిస్టులు కూడా మీడియా కూడా వారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇది కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం.